అసలు ఫస్ట్ కనీసం పోయి సామాను పిల్ల పాప సర్దుకోండి అన్న విషయం కూడా ఎవరు కూడా అధికారులు హెచ్చరిక లేదు, ఏమీ లేదు. ఇంకా పగలొచ్చింది కాబట్టి సరిపోయింది. అదే అర్ధరాత్రి పూట అయితే చంద్రబాబు నాయుడు గారు చూసి అన్ని సక్షమంగా చేపిస్తారంటున్నారు, అసలు నిజంగా అందుతున్నాయి? ఏమి అసలు ఒక్కళ్ళు కాదు, అధికారులు ఎలక్షన్లకు వచ్చి ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇంటింటికి తిరిగి. ఇప్పుడు ఏమైపోయారో ఏంటని ఒక్కళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ ఎవరు లేరు. ఇక అట్ట ఆళ్ళ సాయంతో కొడుకుని కోడల్ని పిల్లల్ని నున్న చేర్చాం. వాళ్ళు కనీసం ఇప్పటికి వచ్చి ఏమో ఏమైపోయారని అడిగిన అధికారులు కార్పొరేటర్లు కానీ అధికారులు కానీ ఎవరు ఎళ్ళ దగ్గరికి రాలేదు, ఏం లేదు. నిన్న మాత్రం వెళ్ళటానికి మనుషులు అవుతుంది, నీళ్లు ఏం తిన్నారా చచ్చారు ఎంతమంది ఉన్నారో లేరో కూడా తెలియదు. మీడియాలో హడావుడి చేసినప్పుడు రాజకీయ నాయకులే వస్తున్నారు తప్ప లోపలికి వెళ్ళడం లేదు, చంద్రబాబు నాయుడు గారు తిరిగిన మాట వాస్తవం అయినప్పటికీ సహాయం అందట్లేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిరిగారు, సింగినాగర్ బుడమేరుంతి వరకు తిరిగారంట. అది ఫోన్లో చూస్తే తప్పనిచ్చు, మనకు రీల్గా తెలియదు. అది అంతవరకు పోనీ హెలికాప్టర్లు ఇన్ని తిరుగుతున్నాయి, రౌండ్లు వేస్తున్నారు. కనీసం తాళులతోనే ఎవరన్నా పోనీ డాబాల మీద తల ఒక నాలుగు పంచుకోండమ్మా అని పెద్ద ప్లేస్ మీద ఒక ఫోర్ ఇంత అపార్ట్మెంట్ ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ అట్లా దిగిపోని ఎవరన్నా వచ్చి దిగి అమ్మ చుట్టుపక్కల వాళ్ళు పంచుకోండమ్మా ఒక క్యారీ బ్యాగ్ అని అట్లా ఇవ్వచ్చు, అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు మీడియా హడావుడి కోసమే చేస్తున్నారు తప్ప రియాలిటీగా సహాయం ఎవరికి అందట్లేదు. ఇట్స్ ట్రూ అండి, ఎందుకంటే టీవీలు అన్నీ కూడా ఘోషిస్తున్నాయి. వంశీ గారు కూడా మొన్న వెళ్ళారు. ఒక సింగనగరు రాజీవ్ నగరు ఇవే కాదండి, ముంపుకు గురైన ప్రాంతాలు గుణదల ఇవన్నీ కూడా ముంపుకు గురైనవి. ఇటు నున్న వరకు వస్తే ఈ ఏరియా మొత్తం ముంపుకు గురైంది. అటు వెళ్తే దేవీనగరు రామకృష్ణాపురము అవన్నీ కూడా ముంపుకు గురైన ప్రాంతాలు. మరి ముఖ్యంగా రామకృష్ణాపురంలో ఉన్న ప్రజలకు మాత్రం ప్రాణహాని ఉంది, దాన్ని అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నాను. చూసుకున్నట్లయితే అర్ధరాత్రి ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే దీంట్లో కొంచెం మేము విఫలమయ్యాము ఈ అంచనా వేయడంలో చెప్పడం జరుగుతుంది. చాలామంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం అంటున్నారు, ఎలా తీసుకోవాలి? ఇలాంటి చర్యలు అవినీతి చర్యల కిందే మనం గుర్తించాలండి. అంటే మనుషులు అవసర అవకాశాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారని చెప్పగలగాలి మనం, అంతే. అంటే హ్యుమానిటీ లేదు ప్రభుత్వంలోనూ. హ్యుమానిటీ సేవ్ ది వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ అని గతంలో ఏదన్నా చిన్న సమస్య జరిగినా వెంటనే ప్రజల ప్రాణాలని రక్షించేవాళ్ళు, కానీ ఇప్పుడు అది లేదు. ప్రజల ప్రాణాలు శవాలు దొరికితే రాజకీయాలు చేసుకోవడాలు తప్పిస్తే ఇంకేం లేదు. ఇక్కడ ఇప్పుడు ప్రజల ప్రాణాలతోటి ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని చెప్పాలి. గత 4 రోజుల్లో కురిసిన వర్షాలకు పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉందండి. న్యాయం ఎవరు చేయాలి పాపం 370 మంది విజయవాడ అల్లాడిపోతున్నారు. తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. ఏం సాయం అందరం, మేము వెళ్ళకాడే ఉన్న వరదలకి కట్టుబడిపోలేము. మాది ఆయన కరెక్ట్ చెబుతున్నారు కండి ఛానల్లో, జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. జగన్ అన్ని వచ్చి పరిపాలన చేశారు కదా, వాళ్ళందరినీ పరిపాలన చేశారు, మనుషులు యూజ్ చేశారు. తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చారు. త్వరితగతిన చంద్రబాబు నాయుడు గారు అందరినీ కార్యకర్తలను కానివ్వండి, సహాయక బృందాలని వెంటనే చర్యలు తీసుకోమంటున్నారు, కానీ ఇంకా సహాయక చర్యలు జరగట్లేదు. జరగతల్లా, జరిగించాలి. ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి కదా జనాభా కోసం. ఓట్లేపించుకున్నప్పుడు మనం ప్రజలను రక్షించాలి, అవునా కదండి? చంద్రబాబు నాయుడు గారు కూడా ఫీల్డ్ లో తిరుగుతున్నారు అంటున్నారు, అప్రమత్తం చేస్తానంటున్నారు, కానీ రియాలిటీలో సహాయ చర్యలు అందట్లేదు. అంటే మీడియాకి చూస్తానికి పడవలో వచ్చి చూసి వెళ్ళిపోతే సరిపోతుందా? కానీ ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం విఫలమైపోయింది ఒక మాట చెప్పాలంటే, మాట్లాడి ఇంకో ప్రభుత్వాన్ని విమర్శించి చేసేవాళ్ళే తప్ప సక్రమంగా చేసేవాళ్ళు ఒక్కడ కూడా లేరు. చూసి వెళ్ళిపోతే సరిపోద్దా? పడవలో వచ్చి చూసి వెళ్ళిపోతే సరిపోద్ది. పడవలో వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ అక్కడ లోపల జనాలు ఏంటి పరిస్థితి? ఒక టైం అనేది ఉంటుంది వాళ్ళకి, ఈ టైంలో వస్తుంది, ఈ టైంలో వెళ్తుంది అని ఇది కూడా ఇన్ఫర్మేషన్ చెప్పకుండా కనీసం అనౌన్స్ చేయకుండా చేస్తే ఎలాగ? ఈ అధికారులు అయితే చెబుతున్నారు మేము లక్షల్లో ప్యాకెట్లు పంపిస్తున్నాం, అన్నం ప్యాకెట్లు పంపిస్తున్నాం, అవి రోడ్ల మీద ఉండే వాళ్ళకి ఇస్తే అలా సరిపోతుంది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి ఎప్పుడు చెప్పారు? నిన్న చెప్పారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి, వాళ్ళు చెప్పలా. నిన్న వచ్చారు 3 రోజుల క్రితం నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఇళ్లలో సామాన్య పరిస్థితి ఏంటి? కొంతమంది కట్టుబాట్లతో వచ్చారు, ఏమి తీసుకోకుండా, ఏ పైసలు లేకుండా. ఈ కొంతమంది ఈ మధ్య దుష్కరులు దుర్మార్గులు
కట్టలు తెంపేస్తున్నారు. వాళ్ళు అన్న సంఘ విద్రోహాలు అన్న చేశారా, అది కూడా ప్రభుత్వం గమనించాలి. శ్రీలంక సంబంధించిన గోడ కట్టడం జరిగిందో అది ఉవ్వెత్తును ఈసారి కాపాడింది అంటున్నారు, లేకపోతే సగం విజయవాడ మునిగిపోయేదండి. ఈ విషయంలో మాత్రం జగన్ని చాలా మెచ్చుకోవాలండి. ఈ రోజున ఆ కట్ట కట్టకుండా ఉన్నట్టయితే రైలు కట్టకుండా మొత్తం కృష్ణలంకలో జనాభా అనే వాళ్ళు సగం మంది తగ్గిపోయారు, ఎవరు ఉండేవాళ్ళు కాదు, అంత ప్రమాదం. ఈ విషయంలో మాత్రం జగన్ మాత్రం చాలా ఇచ్చేయాలి. అయితే ఎప్పటి నుంచో అంటున్నారు కడతాం 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 అని చెప్పని, ఆ ప్రభుత్వాలు చేయలేదు, ఈ జగన్ ప్రభుత్వం చేసి దానికి మెచ్చుకోవాల్సిందే కంపల్సరిగా. కానీ అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించిందండి, ఇప్పటికీ కనిపిస్తుంది. అధికారుల మీద గట్టిగా చర్య తీసుకుని ప్రజలందరికీ ఉపయోగపడేందుకు చేయండి. జీతాలు తీసుకుంటారు మాసము లేక తిని బతికేదాళ్ళు, మేము ఉంటేనే వాళ్ళకి జీతాలు వచ్చేది, వాళ్ళ పిల్ల కూడా శుభ్రంగా ఉండేది. ముందు ఆ ఎదవలు ఏం చేయాలంటే ముందు ప్రభుత్వ అధికారుల ముందు మేల్కొని అందరికీ సహాయ సహకారం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు మీడియా హడావుడి కోసమే చేస్తున్నారు తప్ప రియాలిటీగా సహాయం ఎవరికి అందట్లేదు. ఇక్కడ భవాని బారు దాకా వెళ్తున్నాయి, అక్కడి నుంచి లోపల ఇరుక్కుపోయి ఉన్నారు మా వాళ్ళు. మూడు రోజుల నుంచి వాళ్ళకి వాటర్ అందట్లేదు, ఆహారం అందట్లేదు, ఏమీ లేదు. ఇక ప్రభుత్వాలు మనమే నిందించలేము, నిందించలేము కాదు, వాళ్ళకు ఉండాలి అవి. ఎవరి కాళ్ళు అందరూ బాధపడతారు, నష్టం జరిగాక అందరూ బాధపడతారు, దాన్ని ఎవడు అంటాడు? నష్టం జరగక ముందు ఉండాలి. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారులే, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇంత ఎంతకైనా చేసేది ఏముంది? ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో మీడియా సమావేశం కోసం లేకపోతే మీడియా వాళ్ళు వచ్చినప్పుడు హడావుడి చేస్తున్నారు, కానీ రియల్గా ఎవరికి అక్కడ సహాయం అందలేదండి. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే మరి ఆయన నైట్ తిరిగారు అంటున్నారు, తిరిగారు అవి ఫోన్లో కూడా చూసాం మేము, టీవీలో అయితే కరెంట్ లేదండి, చూసాం. అంత పెద్ద ఆయన మరి తిరిగాడు, జరిగి ఉండొచ్చండి. 2 గంటలు మటుకు కొట్టారంట, అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది అయింది కదా, మరి వాళ్ళు సేఫ్ అవటం కోసం కొట్టుంటారు 2, ఒకటైతే దాని అంతటా తెగింది బుడవేరు అనేది మటుకు. ఏదైతే ఈ కృష్ణలంక పైన కట్టిన రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ గోడకు సంబంధించి సగం విజయవాడ మునక్కుండా కాపాడింది అంటున్నారు, ఎంతవరకు దానిపైన హర్షం వ్యక్తం చేయొచ్చు అంటారు? గత ప్రభుత్వాల్లో జరిగిన సంక్షేమంలో అది ఒక భాగం కాబట్టి ఇంత సేవ ఉండొచ్చండి, అది సేవ ఉండొచ్చు కొంత. గత ప్రభుత్వం కట్టిన ఆ టైంలో ఉన్నారు కాబట్టి మరి అది తీసుకున్నారు నిర్ణయం, సేవ ఉండొచ్చు. అనుకున్నట్లయితే ప్రభుత్వాలు అంచనా వేయడంలో అలసత్వం ఉంది, రెండోది ఇంత అంచనా వేయలేకపోయామని చంద్రబాబు నాయుడు గారు రాత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, చూసినట్లయితే మరి బాధ్యత ఎవరు వహిస్తారు? వహించేదేముంది, ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తానే ఉంది. అధికార యంత్రాంగం ఎంతవరకు చేయగలదో ఏంటి అనేది వాళ్ళు ఒక అంచనాకు రాలేకపోయారు, దానివల్ల ఇబ్బందులు ఏర్పడింది. చూసుకున్నట్లయితే ఇప్పుడు నాయకుల పర్యటన కానివ్వండి, ముంపు ప్రాంతాల్లో ఎవరైతే వస్తున్నారో మీడియా హడావుడికే వస్తున్నారు తప్ప రియాలిటీగా వాళ్ళకి ఫుడ్ కూడా అందే పరిస్థితి లేదంటున్నారు లోపల ఉన్న వాళ్ళకి. అందటం అంటే ఒకళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఉండిపోతున్నారు కొంతమంది, వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఆ ఇబ్బంది వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఇరుక్కుపోయారు అనేది ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు. చూసుకున్నట్లయితే కృష్ణలంకలో ఏదైతే ఆ గోడ కట్టారో ఎంతవరకు దాన్ని సమర్థవంతంగా ఈసారి కాపాడిందంట? అది కొంతవరకు కాపాడగలుగుద్ది, అంతేగాని పూర్తిగా కాపాడలేదు కదా. కృష్ణలంక అనేది ఒక పేట లాంటిది, ఆ పేట వరకు కవర్ చేస్తే ఊరు మొత్తం ఉంది కదా. ప్రజలు ఏమంటున్నారంటే అది లేకపోతే సగం విజయవాడ మునిగేది అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? అయితే అవ్వచ్చు, దాని గురించి నాకు అవగాహన లేదు. మరి ఒక పక్క చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లో తిరగడం జరిగింది, ఒక పక్క చూసుకుంటేనేమో మీడియా వచ్చినప్పుడే మేము వస్తున్నామా వీళ్ళు వస్తున్నారు నిజంగా చర్యలు అందట్లేదని జనాలు అంటున్నారు. ఇంకేముందండి, అంత అయిపోయిందిగా, మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు వారం దాకా కూడా నీళ్ళు పోయేటట్లేవు, కొన్ని కొన్ని చోట్ల అందట్లేదండి, కొన్ని కొన్ని చోట్ల బాగానే అందుతుంది. ఇప్పుడు వాంబే కాలనీ ఉంది, వాంబే కాలనీకి ఏమి అందలేదండి. సింగనగర్ ఇటు వైఎస్ఆర్ కాలనీ అవి అయితే బాగా అందుతున్నాయి, వాంబే కాలనీకి మాకేం రాలేదని వాళ్ళు చెప్తున్నారు. అవకాశం ఉండే అక్కడ తిరుగుతున్నారు, అవకాశం లేని కాడ వెనకాడుతున్నారు. మరి ఒక అంశం చూసుకున్నట్లయితే కృష్ణానది పైన కట్టిన గోడ ఏదైతే ఉందో కృష్ణలంకను కాపాడింది అంటున్నారు, ఎంతవరకు సంబంధిస్తుంది? ఇది కడతం అందు మెరుగేనండి, అంటే ఇంత వస్తుందాన్ని మరి ఊహించి కట్టారు, ఊహించుకుని కట్టారు, కట్టారు బాగానే ఉంది, అది మాత్రం కొంత ఆదుకుంది.